రోజు ఎస్పీ అమరేశ్వరరావు గారికి మనసంతా కంగోళిగా ఉంది. డ్యూటీ నుంచి రాగానే బట్టలు ఇప్పేసి సోఫాలో కూర్చున్నాడు. బట్టలు ఇప్పేసి సోఫాలో కూర్చున్నాడా? ఆయనకి ఏమైనా మెంటరా? మంచి పాయింట్. నా నిజాయితీకి ఈ దేశం ఏమిచ్చింది అంటూ అతని మనసు కన్నీరు కార్చింది. దానికి సమాధానం చెప్పుకోలేక బనీన్తో గుండె తుడుచుకున్నాడు. అక్క, ఈ టీవీ చూసావా? ఆహాహా, ఇల్లును చూసి ఇల్లాలను చూడాలన్నది పాత డైలాగ్. దూరదర్శన్ చూసి ధర్మపతిని చూడాలనేది నా డైలాగ్. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. ఇంట్లో భోషాణం లాంటి కలర్ టీవీ ఉంటే మళ్ళీ ఈ తద్దినాన్ని ఎందుకు తీసుకొచ్చావు? ఇదేం పెద్ద కాస్ట్లీ కాదులేండి. నేను ఖరీదు 3000 అంటే ఉత్తిన మలిచి నీ మూతి మీద మేసం అనుకున్నావురా? డబ్బులు కాదు, దొడ్లో చెట్లకు కస్తున్నాయా? ఏమైనా నీకు దుబరా ఎక్కువైంది. ఆ మాట అరవద్దన్నాను. పెద్దవాళ్ళందరికీ దన్నాలు, చిన్నపిల్లలకి దీవెనలు. మంచి టైంకి వచ్చారు. ఈ టీవీ ఎలా ఉందో ఫ్రాంక్ గా చెప్పండి. దానికే ఉందండి అద్భుతం. కొన్న వాళ్ళ టేస్ట్ అద్భుతం. టేస్ట్ సరే, దానికి కాస్ట్ కూడా గోబదిరిపోతోంది. కూర్చో, ఏమిటి విశేషాలు? పెద్దగా విశేషాలు ఏమి లేవు గాని అన్నయ్య గారు, మీరు మిలిటరీలో పనిచేశారని తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని ఒక్క క్వశ్చన్ అడగాలని చెప్పి నా మనసు ఊబిళ్ళు ఓడిపోతుందండి. అడుగు. మనిషికి ఎన్ని కాళ్ళుంటాయి? మిలిటరీ వాడికైనా మామూలు వాడికైనా మనిషి అన్న వాడికి రెండే కాళ్ళు ఉంటాయి. అంతకంటే ఎక్కువ ఉంటాయని నేను నిరూపిస్తే? ఎలా నిరూపిస్తారండి? ఆయన పందెం కట్టమనండి, నిరూపిస్తాను. నాది 10 రూపాయలు పందెం. నా పందెం 10 రూపాయలు. నా పందెం 10 రూపాయలు. నా పందెం 10 రూపాయలు. అమ్మో, 40 రూపాయలే? కాదు, పందెం కాసి పారిపోదాం అనుకుంటున్నావా? పందెం పందెమే. దా సర్లేండి. మనమంతా సంసార పక్షమైన మనుషులు కదండి వదిన గారు, డబ్బుతో ఎందుకు కానీ సంసార పక్షమైన పందెం కాసుకో. అయితే చెప్పు. మీరు ఓడిపోతే వారం రోజుల పాటు డే అండ్ నైట్ మీరు వండుకున్న సాంబారు, పప్పు, కూరలు, చట్నీ అన్ని ఫ్రీగా నాకు పంపాలి. నేను ఓడిపోయినా డిటో డిటో. మా బావ ఒప్పుకున్నట్టే గాని ముందు మీరు ఆ కాళ్ళ విషయం నిరూపించండి. ఇలా రావయా, ఇవెన్ని కాళ్ళు? రెండు. అలాగే కూర్చో. వీటిని ఏమంటారు? మోకాళ్ళు. అవన్నీ రెండు. అలా కింద కూర్చో. వీటిని ఏమంటారు? అరికాళ్ళు. అవన్నీ రెండు. మొత్తం కలిపితే 6. కాబట్టి మనిషికి 2 కాళ్ళు, 2 మోకాళ్ళు, 2 అరికాళ్ళు, మొత్తం కలిపితే 6 కాళ్ళు. వావ్, వండర్ఫుల్. మొత్తానికి మీ తెలివితేటలు సింపుల్, సూపర్. థ్యాంక్ యూ. ఇంకో పందెం వేసుకుందాం. వద్దొద్దు, ఇప్పటికి వాయించింది చాలు. అయితే మరి నేను వెళ్ళొస్తా. ఇదిగో పొలయా. అయ్యా, ఇవాళ నుంచి కూరలు సాంబారు అన్నిటితో పాటు చట్నీలు కూడా చక్కగా రుచిగా ఉండేట్టు చూసే బాధ్యత నీది. అలాగే బాబు. వైద్య గారు తప్పకోండి. చాలావు. సాంబార్కి కూరలకి మన దగ్గర టెండర్ పెట్టేసినట్టే అన్నానికి కూడా ఎక్కడో టెండర్ పెట్టేసి ఉంటాడు. అందులో అనుమానం లేదు. హలో బావ గారు, ఏం చేస్తున్నారు? బంతులాట ఆడుకుంటున్నాను. అదేమిటండి ఇస్త్రీ చేస్తూ? మరి చూస్తే అడగడం ఎందుకు? సరే, మీరు ఇలాగే చెంబిస్త్రీ చేసుకుంటారా? మా ఇంట్లో తపేళాలు లేవు. బాగాలేవారు. ఏదో బ్రహ్మచారిని, చిరుద్యోగిని, నెలాఖరు, విటమిన్ ఎం కి కొంచెం కష్టమయ్యి. డబ్బు అవసరమైతే నన్ను అడగలేకపోయారా? అది నా పాలసీకి విరుద్ధం. అప్పుగానేనండి. అమ్మో, అది అసలు విరుద్ధం. ఓ పని చేద్దామండి, ఓ చిన్న క్వశ్చన్ అడుగుతాను, దానికి మీరు సమాధానం చెప్పండి. మీరు ఓడిపోతే 50 రూపాయలు ఇచ్చండి, నేను ఓడిపోతే కరెక్ట్ గా రేపు జీతం రాగానే దాని గురించి మర్చిపోతా. అబ్బా వద్దు బాబు, మీరు వేసే ప్రశ్నలన్నీ తికమగ్గా ఉంటాయి. అదిదే చాలా సాదా సీదా సింపుల్. తాజ్మహల్ కట్టింది ఎవరు? ఇదా మీ ప్రశ్న? ఇంకెంత కష్టమైన ప్రశ్న అడిగేస్తారో అనుకున్నాను. ఆయన అడిగే ప్రశ్నలో ఖచ్చితంగా ఏదో మడతపేచీ ఉంటుందమ్మా. ఏ మడతపేచీలు ఉండవు. తాజ్మహల్ కట్టింది షాజహానే. కాదు, అదిగో పెట్టారు మడతపేచీ. భలేవాడివే. కావాలంటే వెళ్ళి హిస్టరీ బుక్ చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన తర్వాత మీరు ఎలాగో వెళ్ళి హిస్టరీ బుక్ చూస్తారు? తాజ్మహల్ కట్టింది తాపీ మేస్త్రీలు కూలీలే. అదెలాగా? ఎలాగంటే నేను తాజ్మహల్ కట్టిందెవరు అని అడిగాను, గాని కట్టించింది ఎవరు అని అడిగానా? వండర్ఫుల్, వండర్ఫుల్. 50 రూపీస్. థ్యాంక్ యూ. చల్లగా ఉంది. మొన్న సాంబార్కి కాయగూరలకి పెట్టే టెండర్, ఇప్పుడు 50 రూపాయలు పెట్టే టెండర్. నువ్వు నోరు మూసుకొని పాయసం కేరడానికి ఇవ్వు. సరే. ఏంటండి మీ ఇంట్లో పాయసం చేశారు వాళ్ళ? కాదు, మీకు పాయసం అంటే ఇష్టం అని స్పెషల్ గా చేయించాను. వస్తాను. ఏమైంది ఈ విషయం? ముందే తెలిసినట్టయితే నేను అన్నం వండుకునేవాడిని కాదు కదయ్యా. వండితే మాత్రం ఏమైంది? ఏ భోజనం హోటల్గా అమ్మేసుకుంటారు కానీ ఉంచేసుకుంటారేంటి? ఆ విషయం తెలుసు కదా. నువ్వే నా పని మీద ఉండు. పాయసం అనేది తినండి. వదులుకుంటారేంటి బాబు? నాకు కొంచెం పాయసం పెట్టండి బాబు. నేను లేను.